గత నెల లోపలనే ఇక్కడికి ఒక ఆయన రామచంద్ర భారతి అనేట ఆయన వచ్చి అనేక అటెంప్ట్స్ చేసి మా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని విశ్వప్రయత్నం చేసి కలిసి ఆయన మాట్లాడడం జరిగింది. ఫోన్లలో మాట్లాడు, తనతో ప్రత్యక్షం కలిసి మాట్లాడు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థమైన తర్వాత రోహిత్ రెడ్డి గారు మాకు చెప్పడం, హోంమంత్రి గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దాని మీద ఒక సమగ్రమైన విచారణ జరగాల్సిందే. ఇది ఇంత దారుణం అంటే మీరు చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తే మీకు అన్నీ ఇస్తారు. ఇప్పుడు నేను చూపించేదంత ఇస్తారు. అది చాలా పెద్దగా ఉంది. వాస్తవానికి 3 గంటలున్నది. ప్రజల కన్వీనియన్స్ కోసం, కోర్టుల కన్వీనియన్స్ కోసం కోర్టుకు సబ్మిట్ చేసిందేమో 3 గంటలు ఉంటుంది దాదాపు. అలా బజ్ కూడా ఉంది కొంచెం. దానిలో ఉండే ఎక్సెప్షన్స్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని తీసి ఇప్పుడు మీకు మేము ఇస్తా ఉన్నాం ఫర్ యువర్ కన్వీనియన్స్ ఎసెన్స్. మీరు కూడా ఆశ్చర్యపడతారు ఇదేం కథ అని చెప్పి. దానిలో వాళ్ళు తీసుకునే పేర్లు దేశంలో అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులే. ఏ విధంగా చేస్తాం మేము, ఎట్లా చేస్తాం? 8 ప్రభుత్వాలు ఇప్పటికే కూలగొట్టినవి దేశంలో. ఇప్పుడు ఇంకో 4 ప్రభుత్వాలు కూలగొట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. తెలంగాణ కూలగొడతాం, తక్షణం దాని తర్వాత ఢిల్లీ కూలగొడతాం. ఢిల్లీలో బేరాలు అయిపోయినాయి. ఆ తదనంతరం ఇమీడియట్గా ఆంధ్రాన్ని కూలగొడతాం. ఆ తర్వాత మా టార్గెట్ రాజస్థాన్. అడవుడు 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు, మాట్లాడినాం. ఏంది ఇది? ఇది రాజకీయం అంటారా? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? 8 ప్రభుత్వాలు ఆల్రెడీ కూల్చినాం. నిజంగానే మనందరం చూసినాం, మనందరి సాక్షి. అక్కడ మౌనం పాటించారు కాబట్టి ఈ దుర్మార్గపు ముఠ విధించిన శిక్షను నిశ్శబ్దంగా వాళ్ళు స్వీకరించి, కానీ చైతన్యవంతమైన గడ్డ కాబట్టి తెలంగాణ ఇలా మా శాసనసభ్యులు విరోచితంగా సాహసోపేతంగా దీన్ని బద్దలు కొట్టాలి, రాక్షసుల కుట్ర అని చెప్పి నిర్ణయం తీసుకొని పార్టీకి చెప్పి ప్రభుత్వానికి చెప్పి ఆ ముఠాని ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి ఈ కాండ అంతా బయటకు వచ్చింది. ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం. ఇది నిన్న ఇయ్యాల మొన్న ఏమన్నా వాళ్ళు పట్టుబడినట్టు జరిగింది కాదు. గత అనేక రోజులుగా జరుగుతూ ఉంది. మీరు చూస్తారు, మీరు వింటారు. ఎంత మీరు విన్నారు? ఇప్పుడు టీవీలలో కూడా కొంత వచ్చింది. మీరు మా స్కానర్లో ఉన్నారంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఈడీ టు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ వై కేటగిరీ ప్రొటెక్షన్ అది చెప్పే వ్యక్తి వాళ్ళండి మంత్రియా, ప్రధానమంత్రియా? ఈడీ మేమే చూసుకుంటాం, ఇన్కమ్ ట్యాక్స్ మేమే చూసుకుంటాం అంటే రాజ్యాంగేతర శక్తులు, అన్కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. ఇంత నిర్భయంగా టెలిఫోన్లలో ప్రత్యక్షంగా మీరు చూస్తారు వీడియో చెప్తారంటే ఏం జరుగుతుంది దేశంలో? ఇంత విశృంఖలత, ఇంత ఈ ముఠాల స్వైరవిహారం. ఇంకా మీరు ఆశ్చర్యపడతారు, పెద్ద క్రైమ్ ఇది, ఆర్గనైజ్డ్ క్రైమ్, వెరీ బిగ్ క్రైమ్. వాళ్ళు చెప్తారు ఈ ముఠా మాది చిన్నది కాదు, 24 మంది ఉన్నాం ఇట్లా. మాకు అందరికంత ప్రత్యేకమైన అరేంజ్మెంట్లు ఉంటాయి. ఒకరికొకరు 2-3 ఆధార్ కార్డులు ఉంటాయి. వ్యక్తి ఒక్కడే. పెద్ద ఫ్రాడ్, దీన్ని మించింది లేదు. అగ్రెసివ్ ఫ్రాడ్, ఇది చిన్న సన్న ఫ్రాడ్ కాదు. ఉన్నాయి మీకు ఇస్తున్నావు ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులు. ఒకటే వ్యక్తి, డిఫరెంట్ పేరు ఉంటుంది, తండ్రి పేరు డిఫరెంట్ ఉంటుంది. మీరు వీడియోలో చూడబోయే వ్యక్తి ఆ వ్యక్తి అయితే ఇప్పుడు ఆయన లైవ్లో కూడా మాట్లాడు. ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఇప్పుడు పట్టుబడి ఇప్పుడు జైల్లో ఉన్నారో ఆ వ్యక్తి ఒక ఆయన తుషార్ అని ఒక ఆయనను కాంటాక్ట్ చేశాడు, కేరళ అతను. ఆ తుషార్ అంటే ఆయన ఎవరు? భారతీయ జనతా పార్టీ టికెట్ మీద రాహుల్ గాంధీ గారి మీద పోటీ చేశాడు వయనాడులో. ఆయనను డిక్లేర్ చేసినటువంటి మహనీయుడు మన భారతదేశ హోంమంత్రి. ఈయన అభ్యర్థిత్వాన్ని డిక్లేర్ చేసింది. ఏం దౌర్భాగ్యం ఇది? ఇంకెవరు కాపాడాలి ఈ దేశాన్ని?
ఎక్కడికి పోతుంది అసలు ఈ దేశము? ఇట్లా జరగాల్సిందేనా ఇది? అందుకే ఇంత పెద్ద ఫ్రాడ్ వీళ్ళ ఎన్నండి ఆధార్ కార్డ్స్ ఒక్కొక్క వ్యక్తి మూడు మూడు ఉంటాయి, పాన్ కార్డ్స్ మూడు మూడు ఉంటాయి, వ్యక్తి ఒక్కడే పేరు మారుతుంది, డ్రైవింగ్ లైసెన్సులు రెండు మూడు ఉంటాయి, ఒకటే వ్యక్తి. ఏమన్యాయం ఇది? ఏం దౌర్భాగ్యం? ఈ ఆధార్ కార్డు వివరాలన్నీ మీకు ఇస్తారు, ఇప్పుడు మీ పరిశీలనకు ఇస్తారు, మీరు పరిశీలన చేయొచ్చు, రేపు ప్రచురించవచ్చు, ప్రజల ముందు పెట్టచ్చు, ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళచ్చు. ఇవన్నీ ఆల్రెడీ సబ్మిటెడ్ టు కోర్ట్. ఎవరికి ఆశామాసికి ఏదో గాల్లే, రాజకీయ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది. ఐఎమ్ సారీ, నేను అందుకే భారమైన గుండెలతోని భారమైన మనసుతోని ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతానని చెప్పింది. ఏమైతే అవుతుంది, ఏమున్నది? ఇదని జరిగితే మంచి చేయడానికి సావాల్సిన జాతం దేశం కోసం. కానీ ఈ దేశాన్ని ఇంత దౌర్భాగ్యంగా, ఇంత విచ్చలవిడిగా ఎటుపడతాడు, సర్వనాశనం చేస్తామంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా, ఎవరు కూడా, మీరు కూడా జర్నలిస్టులు కూడా మీరు క్షమిస్తారని నేను అనుకుంటలేను. దయచేసి ఇది కరెక్ట్ కాదు, ఈ విధానమే కరెక్ట్ కాదు. ఎక్కడికి పోతుంది ఇదే పద్ధతి కొనసాగుతుంది, ఈ దేశం ఏమైతుంది? వేర్ ఆర్ వి గోయింగ్ టు ల్యాండ్? అందుకే నేను న్యాయ వ్యవస్థకు మనవి చేసేది, రెండు చేతులు జోడించి చెప్పేది, ఇట్లాంటి ఈ ఫేక్ ఐడెంటిటీ కార్డులు, పాన్ కార్డులు ఎట్లా వస్తాయండి? వీళ్ళకి ఎవరు ఇచ్చినవి? దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి వేల కోట్ల రూపాయలు. నాకు మొన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది, తెల్లారని నేను ఇమీడియట్గా ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని అలర్ట్ చేసినండి. మీ దగ్గర 36 అని కూడా అంటాడు, 44 అని కూడా అంటాడు, మీ ఎమ్మెల్యేలను కొనరాట అని చెప్పి మీరు జాగ్రత్త పడమని చెప్పిన నేను. వాళ్ళు అక్కడ స్పందించారు, ఢిల్లీలో కూడా మాట్లాడారు. ఇది ఏం ఘోరం, ఏం ఈ కథ ఇది? ఖబర్దార్ కేసీఆర్, ఇప్పుడు నువ్వు టీవీ ఇంటర్వ్యూ పెడుతున్నావు, నీ టీవీలో మీ ఇంటర్వ్యూలు ఎవరు ప్రజలు కూడా చూడట్లేదు, నీది నువ్వే మాట్లాడుకుంటున్నావు, నీ ఛానల్లో మాట్లాడుతున్నావు, ఓ నాలుగు ఛానల్, నువ్వు నీకు సొంత ఛానల్ కాక ఇంకో నాలుగు పైసలు ఇచ్చి తెచ్చుకున్న ఛానల్లు, ఆ ఛానల్లో మాట్లాడుతున్నావు, తప్పితే ప్రజలు ఎవరు చూడట్లేదు, అర్థమైట్లేదు కేసీఆర్కి. ఇంకా కేసీఆర్ మీద ఎంత అసహించుకుంటారంటే, తెలంగాణ ప్రజలు ఒక ఇల్లు కట్టలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఒక ప్రభుత్వ బడి లేదు, ప్రభుత్వ దవాఖాన లేదు, నువ్వు ఏం గొప్పలు చేసినావు అని చెప్పి. కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టినావు, మిషన్ భగీరథ కాళేశ్వరం ప్రాజెక్టు, నువ్వు కాంట్రాక్టర్ల కోసం దోపిడీ చేసినావు, తప్పితే ఇసుక మాఫియా, ధరణి అనేది ల్యాండ్ మాఫియా, గ్రనేట్ మాఫియా, అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నిటికంటే ఎక్కువ, ఇప్పుడు 18 లక్షల ఎకరాలు మీరు ప్రోమిటర్లు ఇస్తున్నప్పుడు అదొక పెద్ద ల్యాండ్ మాఫియా. ఈ రకమైన చెప్పుకుంటూ పోతే నువ్వు తీసుకున్నది, నువ్వు దోచుకున్న సొమ్ము బయటికి రావాలంటే మునుగోడులో ప్రజలు తప్పకుండా నన్ను మెజారిటీ తక్కువైనా సరే 100% నన్ను గెలిపిస్తారు. ఎందుకంటే నీ అవినీతి సొమ్ముతోటి చాలా మందిని నిజంగా ఒక రాజకీయాలని భ్రష్ట్ పట్టించుతున్నారు కేసీఆర్. ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఈరోజు చూడండి, ఊళ్ళల్లో బెల్ట్ షాపులు పెట్టి విపరీతంగా తాగిపిచ్చి ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తుండు కేసీఆర్. ఎప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి, తెలంగాణ సమాజం. ఎందుకంటే మన బతుకులు మారుతాయని చెప్పి తెలంగాణ తెచ్చుకుని, కానీ మన బతుకులు నాశనం చేస్తుండు తాగిపిచ్చి. మద్యం మీద ఆదాయం 10,000 కోట్లు ఉంటే ఈరోజు తెలంగాణ వచ్చినప్పుడు ఇప్పుడు 45,000 కోట్లకు పోయింది. అంటే తాగిపిచ్చి జనాల్ని మత్తులో పెట్టి, ప్రలోభాలు పెట్టి, ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ డబ్బు మద్యం ఏరులై పారించి, అప్పటికప్పుడు కొన్ని హామీలు ఇచ్చి ఆ తర్వాత మన ముఖం కూడా చూడరు. ఆ పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఏది ఏమైనా ఈ నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి, నాయకులకు, కార్యకర్తలకు, ఓటర్ మహాశయులకు, నాకు సహకరించిన శ్రేయ బ్లాక్స్లకు, ఉద్యోగస్తులకు, ప్రతి యువకునికి, తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు, మీడియా సోదరులందరికీ కూడా, మీడియా సోదరులు కూడా చాలా మంది నా కోసం పనిచేసిండ్రు, సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్మ యుద్ధంలో మీరు పాల్గొని తప్పకుండా మనం గెలుస్తాం. 6వ తారీఖున రిజల్ట్ వస్తుంది, చరిత్ర సృష్టిస్తాం. ఈ చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక, ఈ ఎన్నిక ద్వారానే కేసీఆర్ పతనం స్టార్ట్. మునుగోడులో ప్రజలిచ్చే తీర్పు ద్వారా కేసీఆర్ మార్పు ఖాయం. తప్పకుండా మునుగోడు ప్రజలు ధర్మం వైపు నిలిచి నన్ను గెలిపిస్తారని చెప్పి పూర్తి విశ్వాసం నాకున్నది. ఎందుకంటే మునుగోడు ప్రజలు గతంలో నేను
పదమూడు సంవత్సరాలు ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంతో సేవ చేసిన మానవత్వంతో. కాబట్టి నేను పార్టీ మారినా ప్రజల కోసమే, ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని పార్టీ మారినా, రాజీనామా చేసింది కూడా ప్రభుత్వం దిగిరావాలని చెప్పి, ఈ ప్రభుత్వం కనువిప్పు కలవాలి. ఎందుకంటే ఎంతసేపు సిద్దిపేట సిరిసిల్ల కేసీఆర్ అంటుండు, ఇప్పుడు మునుగోడుకు మొత్తం అసెంబ్లీ అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు మునుగోడులో గల్లీ గల్లీ ఊరూరు పల్లె పల్లె తిరిగిండ్రు ఈ నా రాజీనామా వల్ల. అందుకనే తప్పకుండా మన మునుగోడు ప్రజలు నన్ను గెలిపిస్తారన్న నమ్మకం నాకుంది, పూర్తి విశ్వాసం ఉంది. 6వ తారీఖు వరకు మనం అందరం కూడా కార్యకర్తలు కూడా ధైర్యంగా వాళ్ళ దాడులను తిప్పకూడదాం. మనం భయపడకండి. మునుగోడు నియోజకవర్గంలో చాలా హెరాస్మెంట్ నడుస్తుంది, టీఆర్ఎస్ గుండాలది పోలీసులది కేసులు పెడుతున్నారు. నా గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళ మీద చాలా మీద కేసులు పెడుతుండ్రు. ఈరోజు చాలా మందిని పట్టుకపోయిన అరెస్ట్ చేసి ఇసుకపోయినరు, ఇప్పటికి చాలా మంది వెళ్ళిపోయినరు. పోలీసులు ఎక్కడ పోతే అక్కడ రాజగోపాల్ రెడ్డికి గట్టి సపోర్టర్, మంచి నాయకుడు, బాగా కష్టపడుతుండంటే ఏదో ఒక సాక్తుడు అరెస్ట్ చేస్తుండ్రు, బెదిరిస్తుండ్రు, చాలా మంది లోపల తీసుకుపోతుండ్రు, మరి కేసులు పెట్టి బైండ్ ఓవర్ చేస్తామంటుండ్రు. ఇట్లా చాలా రకాలుగా దౌర్జన్యం జరుగుతుంది. కానీ మన నాయకులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, మునుగోడులో ఉన్న ప్రతి మనిషికి చెప్తున్నారు, మీరు భయపడొద్దు, ఈ పోరాటం ఇంతటితో ఆగదు. కేసీఆర్ ని గద్దె దింపే వరకు, టీఆర్ఎస్ పార్టీని బంద పెట్టేంత వరకు ఈ పోరాటం జరిగి తీరుతుంది. మనం తెలంగాణలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఈ ఎన్నిక వచ్చింది. తప్పకుండా తెలంగాణ వాదులంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఇదే ఉత్సాహంతో, ఇంతే ధైర్యంతో మనందరం ముందుకు పోయి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఏర్పాటయ్యేంత వరకు మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రం ఆగమైన తెలంగాణ, అప్పులపాలైన తెలంగాణని మనం బాగుపరచుకోవాలంటే అది భారతీయ జనతా పార్టీకే సాధ్యం. మోడీ గారి నాయకత్వంలో అనవసరంగా కేసీఆర్ మాటలు నమ్మి 2 సార్లు మోసపోయారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు కూడా మళ్ళీ మాయ మాటలు చెప్తున్నారు, ఆయన ప్రభుత్వాన్ని ఎవరో కూల్స్తారంట. అసలు ప్రభుత్వం దగ్గర ఏముందని జీతాలు ఇవ్వలేని పరిస్థితి. నువ్వు నీ తర్వాత నీ కొడుకును ముఖ్యమంత్రిని చేద్దామనుకుంటున్నావు, నువ్వు పోయి ఢిల్లీలో ఏదో చేస్తానని కొత్త పార్టీ పెడుతున్నావు. అసలు తెలంగాణలో ప్రభుత్వ బడి లేదు, ప్రభుత్వ ఆసుపత్రి లేదు, రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, పేదల బతుకులు లేవు, గుడిసెలలో ఉన్నటువంటి చాలా మంది ఉండరు. ఒక్కరిది కూడా నీకు ఇంతవరకు జీవితంలో మార్పు రాలేదు. నువ్వు భారతదేశంలో పార్టీ పెట్టి ఏం చేస్తావు? నీకు కొంచెం మతిభ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. నిజంగా చెప్పాలంటే కేసీఆర్కు మతి భ్రమించింది. మొన్న 4 ఎమ్మెల్యేల ఏదైతే డ్రామా చేసినరో ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే మతి భ్రమించి పిచ్చి పిచ్చి చేతలు చేస్తుండు. తెలంగాణ సమాజం మొత్తం మీరు కొంచెం కేసీఆర్ మాటలు వినండి, ఏ విధంగా ఉన్నారో ఆయన మానసిక పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ